కాబట్టి దయించి ఒకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెనుకబడ్డటువంటి దుబ్బాక జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కేంద్ర నిధులు ఇచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. నేను కేంద్ర నిధులు ఇచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. నేను కేంద్ర నిధులు ఇచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. కాబట్టి దయించి ఒకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెనుకబడ్డటువంటి దుబ్బాక జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాలని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కేంద్ర నిధులు ఇచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. నేను కేంద్ర నిధులు ఇచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. నేను కేంద్ర నిధులు ఇచ్చి చేస్తా అని చెప్పి నేను నా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చెప్పలేదు. అయిపోయింది.